ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని ఎండగట్టడంలో ఈయన ఎంతో ప్రధాన పాత్ర పోషించారు. మరి ముందు పేరు పెట్టారు మన కేసీఆర్ గారికి పాతాల పోషేతి అని. నాకు ఇప్పటిదాకా అర్థం తెలియదు, చాలా వెరైటీగా అనిపించేది. రామారావుని ఇలాంటి ఎన్నెన్నో పేర్లు పెట్టారు. మరి వారు ఎంతో ధైర్యంగా ఒక అధికార పార్టీకి వ్యతిరేకంగా వారు చేసిన అవినీతిని వెలికి తీసుకుని వచ్చారు. మరి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొట్టమొదటిగా మల్లన్న గారే బయటికి తీసుకొచ్చారు అందులో ఉన్న అవినీతిని. ఇలాంటి ఎన్నో సమస్యల మీద పోరాడారు, మన కోసం పోరాడారు, ప్రతి గవర్నమెంట్లో జరుగుతున్న అవకతవకలన్నీ బయట పెట్టారు. దానివల్ల ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు, ఎన్నో రోజులు జైల్లో ఉన్నారు. అయినా కూడా ఆయన భయపడలేదు, నిరంతరం ప్రజల కోసం పోరాడుతూ ప్రశ్నిస్తూ మన ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ నిరుద్యోగుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, రైతుల సమస్యలు ప్రతి ఒక్కటి వెలుగులోకి తీసుకొస్తూ మనందరికీ ఆలోచింపజేస్తూ సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో మనకు అర్థమయ్యే విధంగా నిరక్షరాస్యులకు కూడా అర్థమైంది ఆయన చెప్పింది. అంతగా ప్రజలను ఇప్పుడు ఏ ఊళ్ళో తెలినా కూడా ప్రజలందరూ చెప్తారు మల్లన్న గారు చెప్పిన న్యూస్. మనకే చెప్తున్నారు వాళ్ళు, ఇది ఇలా జరిగింది, ఇలా పెట్రోల్లో ఇట్లా రేట్లు ఇట్లా పెరిగినాయి, ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుందని వాళ్ళు అవగాహన కల్పించడంలో మల్లన్న గారు ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు. అలాంటి మల్లన్న గారు గత 30 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు పోరాటాలు చేస్తూ వస్తున్నారు. మరి పాత్రికేయులుగా, మరి అలాగే ఒక మీడియా ద్వారా, అలాగే మరి ఎంతో విద్యావంతులు ఆయన, 3 సార్లు 3 పీజీలు కూడా చేసి ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని మనం ఇప్పుడు ఎంతో విక్రేతతో ఆలోచించి మంచి మెజార్టీ గెలిపించుకుంటే మరి మన సమస్యల మీద ఆయనకు అవగాహన ఉంది, ప్రతి ఒక్కరి సమస్య మీద గనక ఆ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తారు, తగిన న్యాయం చేకూరుస్తారు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.